సో మరొకసారి రిఫార్మేషన్ గ్రేస్ చర్చ్ సంఘానికి ప్రభువు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పునరుద్ధాన దినము, యేసు ప్రభు చనిపోయి మూడవ దినం తిరిగి లేచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం ఈ పునరుద్ధాన దినాన్ని భక్తిగా గడుపుదాం. దేవుని సన్నిధిలో కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 28 verses 1 to 15, మొదటి 15 వచనాలని మనం ధ్యానించుకుందాం. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 15 వచనాల్లోంచి యేసు ప్రభు వారి పునరుద్ధానమును గూర్చిన కొన్ని సత్యాలని మనం ఈరోజు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఫస్ట్ వర్స్, మొదటి వచనం నేను చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసు, ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం యొక్క సందర్భం మనకు బాగా తెలుసు. యేసు ప్రభు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. శుక్రవారం నాడు, శుక్రవారం రాత్రి గడిచిపోయింది, శనివారం అంతా గడిచిపోయింది, శనివారం రాత్రి గడిచిపోయింది, ఆదివారమున తెల్లవారుతుంది. అంటే యేసు ప్రభు చనిపోయి ఇది నేటికి మూడవ దినం. ఆ దినము తెల్లవారుచుండగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న స్త్రీలలో చాలా భక్తిగా, నమ్మకంగా, యేసు ప్రభుని చాలా ప్రేమించిన, నికటముగా ప్రేమించిన ఇద్దరు స్త్రీలు బయలుదేరి యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వస్తారు. ఇక్కడ అప్పటికే యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయాడు, యేసు ప్రభువు సమాధిలో లేడు. ఆ స్త్రీలు వచ్చేటప్పటికి వారు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆయనకి మరలా ఆ సుగంధ ద్రవ్యాలు పూసి అక్కడ విలపించాలని వారి ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో వారు రావడం జరిగింది. కానీ యేసు ప్రభు అప్పటికే అక్కడ లేడు, సమాధిలో లేడు, తిరిగి లేచి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని పదాలు చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా, ఆ తెల్లవారుచుండగా, వెన్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఫర్ సన్ రైజ్, అంటే పాతవారం గడిచిపోయి ఒక క్రొత్త వారంలోనికి ప్రవేశిస్తాం. జాగ్రత్తగా వినాలండి. పాత వారం గడిచిపోయింది, ఒక నూతనమైన వారంలోనికి ప్రవేశిస్తున్నారు. అర్థమవుతుందండి? పాత వారం గడిచిపోయింది, నూతన వారంలోనికి ప్రవేశిస్తున్నారు. ఈ వారం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో మొట్టమొదటి వారం ఏం జరిగింది? సృష్టి జరిగింది. పర్లేదండి, మీరు అప్పుడప్పుడు మైక్ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. నేను ఏమన్నా అడిగితే మీరు చెప్పడానికి మీకు స్వాతంత్రం ఉంది. మీరు నేను అడిగినప్పుడు ఒకవేళ మీరు రెస్పాన్స్ ఇవ్వదలుచుకుంటే మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడి మళ్ళీ మైక్ మ్యూట్ చేసుకోవచ్చు. ఆది సృష్టి ఆరంభంలో మొట్టమొదటి వారం ఏం జరిగింది? సృష్టి జరిగింది. సృష్టి జరిగింది. అయితే ఆ 6 రోజులు గడిచిన తర్వాత 7వ రోజు నుంచి విశ్రాంతిలోనికి ప్రవేశించాడు దేవుడు. సాదృశ్య రూపకంగా మనం చూసుకుంటే పాత సృష్టి యొక్క అస్తమయం జరిగింది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానముతో, యేసు ప్రభు యొక్క పునరుద్ధానముతో పాత సృష్టి యొక్క అస్తమయము జరిగి
నూతన సృష్టి యొక్క ఉదయము జరిగింది. ద ఓల్డ్ క్రియేషన్ ఫేడెడ్ అవే అండ్ ద న్యూ క్రియేషన్ హ్యాస్ బిగన్. ఇట్ హ్యాస్ డాన్డ్ అపాన్ అస్. నూతన సృష్టి ఆరంభమైంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అస్తమయానికి ఉదయానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అస్తమయం కలిగిస్తుంది. దేనికి అస్తమయం కలిగిస్తుంది? పాత సృష్టికి, పాత విషయాలకి, పాపపు ప్రపంచానికి, పాపంలో దాస్యానికి లోబడిన ప్రపంచానికి అస్తమయం కలిగించేది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. రోమాపత్రిక 8:19-23 చూసుకుంటే, రోమాపత్రిక 8:19-23 చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుదనను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. రోమాపత్రిక 8:19 నేను చదివిన ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాత సృష్టి దాస్యానికి లోబడింది. మానవులు చేసిన పాపానికి, సాతాను కలిగించిన పాపం వల్ల కేవలం మనుషులు మాత్రమే కాక సమస్త సృష్టి కూడా దాస్యానికి, నాశనానికి లోనయ్యింది. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము జరిగిందో, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము పాత సృష్టి యొక్క అస్తమయానికి గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, పాతవి గతించి క్రొత్తవి ఆరంభమయ్యేవి అనడానికి సూచనగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఉంది. విశ్రాంతి దినమున తెల్లవారుచుండగా, అది ఒక డ్రామాటిక్ గా, ఒక ఫిగరేటివ్ గా అక్కడ ఉంది. చీకటి గ్రతించిపోయి నూతన వెలుగు వచ్చింది. పాత చీకటి గతించిపోయింది, నూతన వెలుగు అనేది కలిగింది. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. యేసు ప్రభు యొక్క పునరుద్ధానముతో నీ పాత జీవితం గతించిపోతుంది, నీకు ఒక నూతన జీవితం వస్తుంది. పాతవి గతించ, నీవు నూతన సృష్టి, నీవు నేను యేసు ప్రభు యొక్క దృష్టిలో ఎవరం? ఒక నూతన సృష్టి. వి ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్ న్యూ క్రియేషన్? వాట్ హ్యాస్ బిగన్ దట్ న్యూ క్రియేషన్? ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ హ్యాస్ బిగన్ ద న్యూ క్రియేషన్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంతో నూతన సృష్టి యొక్క ఉదయం జరిగింది, నూతన సృష్టి యొక్క ఆరంభం జరిగింది. దానికి సూచనగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇదే. మత్తయి సువార్త 28:10 నుంచి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం జరిగిందంటే దాని అర్థం పాత సృష్టి యొక్క అస్తమయం జరిగింది, నూతన సృష్టి యొక్క ఉదయం జరిగింది. పాతవి గతించిపోయేను, ఇదిగో క్రొత్తవాయను. అది మొట్టమొదటి సత్యం. రెండవ విషయం చూసుకుందాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి, సరే వీరు ఆదివారం తెల్లవారుతానే వచ్చారు. ఎవరొచ్చారండి? మగ్ధలేనే మరియా, ఇంకా వేరొక మరియా రావడం జరిగింది. యేసు ప్రభు మంచివాడు కాదు అని అనుకుంటే, యేసు ప్రభు నీతిమంతుడు కాదు, యేసు ప్రభు నిజంగానే సిలువలో మరణించడానికి యోగ్యుడు అని వారు అనుకున్నట్లయితే వచ్చుండేవారా? చెప్పాలండి.
యేసు ప్రభు నీతిమంతుడు కాదు అని వారు అనుకుంటే వచ్చేవారా? నో, వచ్చుండేవారు కాదు. వారు ఆదివారము తెల్లవారుతానే వచ్చారంటే దానికి ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? యేసు ప్రభు నిజంగా నీతిమంతుడు అని వారు నమ్మబట్టే వచ్చారు, అవునా అండి? అవును, నిజంగా నీతిమంతుడు నమ్మితేనే వచ్చారు. అయితే నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభు పరిశుద్ధుడు అని నిరూపించడానికి మానవుల సాక్ష్యం అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా అక్కడ మరియ వెళ్ళింది సమాధి దగ్గరికి, మగ్ధలేనే మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి రాను, మగ్ధలేనే మరియ ఇంకొక మరియ నమ్ముకున్నారు యేసుని కాబట్టి నేను యేసు దగ్గరికి రాను, వారు నీతిమంతుడని నమ్మినందుకు కాదు, కానీ పునరుద్ధానము జరిగింది, ఏ పునరుద్ధానం అయితే జరిగిందో ఆ పునరుద్ధానమే దేవుని యొక్క నీతిని నిరూపిస్తుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే యేసు ప్రభు నీతిమంతుడు అనడానికి రుజువై ఉన్నది. ఏ మనుషుల్ని చూసి యేసుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం చాలు యేసు ప్రభు వైపుకు నిన్ను ఆకర్షించడానికి. యేసు ప్రభు తాను నీతిమంతుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన నీతిమంతుడు కాదా? ఆయన దేవాది దేవుడు కాదా? ఆయన సమస్త సృష్టిని సృష్టించిన వాడు కాదా? ఆది కాండంలోకి మనం వెళ్తే ఆది కాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందండి? ఆది కాండం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆదాం హవ్వలు పాపంలో పడిపోయారు. ఆదాం హవ్వలు పాపంలో పడిపోయారు. ఆ పండు తినడం, దేవుడు తినద్దన్న పండు తినడం, సాతాన్ యొక్క మాట వినడం వారు పాపంలో పడిపోవడం జరిగింది. వారు ఎందుకు పాపం, వారు ఎందుకు ఆ పండుని తిన్నారు? సాతాను చెప్పిన మాటల్ని వారు నమ్మారు. సాతాను ఏం మాటలు చెప్పాడు? మీరు చావనే చావరు, ఇది నిజమా? మీరు, దేవుడు ఒకవైపు ఏం చెప్పాడు? మీరు చనిపోతారు. సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావరు. దాని అర్థం ఏంటి? సాతాను ఏమంటున్నాడంటే దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అంతే కదా దాని అర్థం. అంటే aren't they blaming the character of God? Is this not mudslinging in our common day language? దేవుని యొక్క క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తున్నాడా లేదా సాతాన్ ఇక్కడ? మీరు మీరు చస్తారు, మీరు నిశ్చయంగా చనిపోతారని ఒక పక్క చెప్తుంటే మీరు చావనే చావరని సాతాన్ చెప్తున్నాడు. వార్తల్లో వింటూ ఉంటాం కదా, రాజకీయ నాయకులు ఒకరి పైన ఒకరు బురద చల్లుకుంటున్నారు, నా క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం సాతాన్ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క క్యారెక్టర్ ని, దేవుని యొక్క వ్యక్తిత్వంపై బురద చల్లుతున్నాడు. జాగ్రత్తగా వినండి, సాతాను దేవుని వ్యక్తిత్వంపై బురద చల్లుతున్నాడు. దేవుడు అబద్ధి, దేవుణ్ణి అబద్ధికుడిగా చూపిస్తున్నాడు. రెండవదిగా, మీరు ఈ పండు తింటే దేవదూతల వలె దేవుళ్ళ వలె అవుతారని దేవుడికి తెలుసు, తెలిసి కూడా దేవుడు దీనిని ఈ విషయాన్ని మీ నుంచి దాచిపెట్టాడు. దేవుడు మీ ఎదుగుదలని ఇష్టపడట్లేదు, దేవుడు మీ పైన జెలస్గా ఉన్నాడు, దేవుడు మీరు ఆయనతో సమానంగా అవ్వడం దేవునికి ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, దేవుడు అబద్ధికుడు మాత్రమే కాదు, దేవుడు మీ మేలును కోరుకోవట్లేదు, దేవుడు మీకు విషయాలు దాచిపెడుతున్నాడు, దేవుడు మీ పైన వ్యసన పడుతున్నాడు, మీ ఎదుగుదల దేవునికి ఇష్టం లేదు. ఇండైరెక్ట్ గా ఆ మాటలన్నీ వస్తాయి, ఆ భావం అంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వంపై దేవుడు తప్పుడు వాడు అనే ఒక ఒక మహా ఒక పాపం జరుగుతుంది అక్కడ.
మనం అనుకుంటాం దేవుడు సిలువపై మరణించాడు కలవరి కొండపై అనుకుంటాం. దానికంటే ముందే ఏదెను వనంలోనే దేవుడు సిలువ వేయబడ్డాడు. ఎలా అని అడగండి. దేవుని యొక్క వ్యక్తిత్వం సిలువ వేయబడింది. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది. ఏదెను వనంలో దేవుని వ్యక్తిత్వం సిలువ వేయబడింది. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లాంగ్ బిఫోర్ ద గాడ్ ఇన్కార్నేట్. ద సన్ ఆఫ్ గాడ్ వాస్ క్రూసిఫైడ్ ఫిజికల్లీ ఆన్ ద కాల్వరీ మౌంటైన్. గాడ్స్ క్యారెక్టర్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. గాడ్స్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. దేవుని యొక్క వ్యక్తిత్వము సిలువ వేయబడింది ఆది కాండంలో. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏమి చూపిస్తుందంటే ఏదెను వనంలోని సిలువకి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం సమాధానంగా ఉంది. దేవుడు మీరు అనుకున్నట్లుగా అబద్ధికుడు కాదు. దేవుడు మీ మంచిని కోరుకోవట్లేదు అనేది అబద్ధం. దేవుడు చెడ్డవాడు అనేది అబద్ధం. ఇదంతటికీ నిరూపణగా ఏదేను వనంలో సిలువ దేవుని వ్యక్తిత్వం ఎప్పుడైతే సిలువ వేయబడిందో ఆ వ్యక్తిత్వం దేవుడు మీరు అనుకుంటున్న లాంటి వాడు కాదు అనే దానికి సమాధానంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఉంది. దేవుడు నీతిమంతుడని యేసు ప్రభు యొక్క పునరుద్ధానం రుజువు చేస్తుంది. ఏం రుజువు చేస్తుంది పునరుద్ధానం? దేవుడు నీతిమంతుడు. ఏ మనిషి అయినా ఆయన ముందు అబద్ధికునిగా నిలబడవలసిందే. ఏ మనిషి అయినా ఆయన ముందు నిందరహితుడిగా నింద కలిగిన వాడిగా నిలబడవలసిందే. కానీ దేవుడు నీతిమంతుడు కాక తీరడు. దానికి రుజువుగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఉంది. God will always be righteous forever and ever. And the irrefutable proof that God is righteous is the resurrection of Jesus Christ. ఇది తర్వాత సత్యం. పునరుద్ధానం నుంచి నేర్చుకోవాల్సిన తర్వాత సత్యం. దేవుడు నీతిమంతుడు. ఏదెను వనములో సిలువ వేయబడిన దేవుని యొక్క వ్యక్తిత్వానికి సమాధానంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం జరిగింది. ఇది లోతైన సత్యం అండి. తర్వాత విషయం చూసుకుందాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము దేవుడు నీతిమంతుడు అనే దానికే రుజువుగా మాత్రమే లేదు, కానీ విశ్వాసులు అనుభవిస్తున్న సిలువకి సమాధానంగా కూడా ఉంది. ఒకసారి రోమా పత్రిక 4:25 చూడండి. రోమా పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమా పత్రిక 4:25 సెకండ్ హాఫ్ ఆఫ్ దట్ వర్స్ clearly says why Jesus has been raised from the dead. One of the reasons. Manamu neetimantulamuga teechabadutakai aina lepabadenu. To prove that we are right. Vishwasulu Yesu Prabhuni vembadistunna varu vyardulu varu verri varu Yesu Prabhuni vembadinchi varu parapatu chestunnaru. యేసు ప్రభుని వెంబడించడం కంటే అవివేకం ఇంకొకటి లేదు. యేసు ప్రభుని నమ్ముకోవడం కంటే అపహాస్యం ఇంకొకటి లేదు. యేసు ప్రభుని నమ్ముకోవడం కంటే వ్యర్థం ఇంకొకటి లేదు అని లోకము యేసు ప్రభుని నమ్ముకున్న వారిని నిందిస్తుంది. లోకము ఆ విధంగా నిందిస్తున్న దానికి సమాధానంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఉంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం దేనికి దేన్ని కాపాడుతుందంటే, అవును వి ఆర్ రైట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడించడంలో మనము తప్పు చేయలేదు.
యేసు ప్రభుని వెంబడించడంలో యేసు ప్రభువును నమ్ముకున్న వారెవరు తప్పు చేయలేదు. యేసు ప్రభుని వెంబడించడంలో యేసు ప్రభు నమ్ముకున్న వారెవరు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. వారు ఒక ఫూలిష్ నిర్ణయం తీసుకోలేదు. వారు తీసుకున్న డెసిషన్ రైట్ అనే దానికి రుజువు ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. మనల్ని నీతిమంతులుగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తీర్చుతుంది, మన పాపాలు కడిగి వేస్తుంది. అంత మాత్రమే కాదు, లోకం ఎదుట మనకి సమాధానం ఇస్తుంది. ఎస్, వీఆర్ రైట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. వై? బికాస్ జీసస్ రేస్ ఫ్రమ్ ద డెడ్. ఇఫ్ జీసస్ డిడ్ నాట్ రేస్ ఫ్రమ్ ద డెడ్, దెన్ వీఆర్ నాట్ రైట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభు యొక్క కనుక మృతులలో నుండి లేచి ఉండకపోతే మనం యేసు ప్రభువుని వెంబడించడం సరైనది కాదు. యేసు ప్రభువు ని వెంబడిస్తున్న మనకి లోకం నిరంతరము నింద మోపుతుంది. ఏమని? వీరికంటే వెర్రివారు ఇంకొకరు ఉంటారా? వీరికంటే అజ్ఞానులు ఇంకొకరు ఉంటారా? వీరికంటే బుద్ధిహీనులు ఇంకొకరు ఉంటారా అని మనల్ని ఒక నిరంతరం ఒక సిలువకు అప్పగిస్తుంది ఈ లోకం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మని లోకము నిరంతరము మనల్ని సిలువకు అప్పచెప్తుంది. మనం అనుభవిస్తున్న సిలువ ఏంటి? అపహాస్యం. లోకం అపహాస్యం చేస్తుంది, లోకం ఎగతాళి చేస్తుంది, లోకం హింసిస్తుంది. వాటన్నిటికీ సమాధానం ఏంటి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. బికాస్ జీసస్ హ్యాస్ బీన్ రేస్డ్ ఫ్రమ్ ద డెడ్. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు కాబట్టి మనము చేస్తున్నది సరైన పని, మనం నీతిమంతులం అనే విషయం. మగ్ధలేనే మరియ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన, ఇంకా ఆమెతో పాటు ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చిన, వారందరూ యేసు ప్రభువుని వెంబడించి నాశనం అయిపోలేదు. వారందరూ యేసు ప్రభువుని వెంబడించి వెర్రివారు అయిపోలేదు. వారు చేసింది నిజంగా చాలా మంచి పని, సరైన పని అనేది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం చూపిస్తుంది. అది యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలోని తర్వాత సత్యం. మరలా కంటిన్యూ చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్దామండి. తర్వాత సత్యం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మన విశ్వాసాన్ని బలపరుస్తుందండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము విశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎవరో అవిశ్వాసుల విశ్వాసం కాదండి, నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని బలపరుస్తుంది. రెండో వచనం చూసుకుంటే 28వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏం చేసిందంటే ప్రభువు దూత వచ్చి ఏం చేసింది, ఏం చేశాడు? పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి వేశాడు. యేసు ప్రభు యొక్క జననం అప్పుడు కూడా, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా యోసేపు అనుమానిస్తాడు మరియని. మరియకి ఏ విధంగా గర్భం వచ్చింది అనే విషయంలో అనుమానించినప్పుడు, ఆ సమయంలో అనుమానంతో నిండిన యోసేపుని విశ్వాసంలో బలపరచడానికి ప్రభు యొక్క దూత యోసేపుకి ప్రత్యక్షమవుతాడు. యోసేపుకి ప్రత్యక్షమై యోసేపుకి ప్రత్యక్షత దయచేస్తాడు. ఇది ప్రభు వలన జరిగిన కార్యము, నీవు మరియని చేర్చుకొనుటకు సందేహపడద్దు అని యోసేపుకున్న అనుమానాన్ని తొలగించడానికి ప్రభు యొక్క దూత ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు అదే దూత ప్రత్యక్షమై రాయిని పొర్లిస్తాడు. దేనికి పొర్లిస్తాడు? రాయిని పొర్లిస్తే యేసు ప్రభు బయటకు వస్తాడని చెప్పి కాదు. దూత ఎందుకు రాయిని పొర్లించడం జరిగిందండి? రాయిని పొర్లిస్తే ఆ లోపలున్న యేసు ప్రభు బయటకు వస్తాడని కాదు. రాయి ఉన్నా లేకపోయినా యేసు ప్రభు ఏ విధంగా అయినా బయటకు వస్తాడు. రాయిని పొర్లించింది ఎవరి కోసం? యేసు ప్రభు బయటకు రావడానికి కాదు, మనం లోపలికి వెళ్ళి చూసి నమ్మడానికి. అనుమానంతో ఉండిన యోసేపు యొక్క అనుమానాన్ని తీసివేయడానికి ఏ విధంగా అయితే దూత వచ్చాడో, అదే విధంగా అనుమానంతో ఉన్న విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి, మన అనుమానాన్ని తీసివేయడానికి దేవుడు
ఆ పునరుద్ధానం యొక్క ప్రత్యక్షతను మనకి దయచేస్తాడు. నీవు నిజంగా దేవుణ్ణి నమ్మేవడానికి ఒక పవర్ఫుల్ ఒక శక్తివంతమైన ప్రూఫ్ ఏంటంటే నీవు పునరుద్ధానాన్ని నమ్ముతావు. ఇది చాలా బేసిక్ ట్రూత్ బట్ వెరీ పవర్ఫుల్ ట్రూత్ అండ్ వెరీ ఎసెన్షియల్ ట్రూత్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ దెన్ యు ఆర్ రియల్లీ ఎ బిలీవర్. ఇఫ్ యు స్టిల్ హ్యావ్ డౌట్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ దెన్ వి నీడ్ టు డౌట్ యువర్ సాల్వేషన్. ఎలాగా నమ్ముతామండి? ఇది దేవుడే కలిగించే విశ్వాసం. మనమెవ్వరం కూడా యేసు ప్రభువు మరణం నుంచి తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్నవారం కాము. ఆ కాలంలో మనం లేము. అది జరుగుతున్న సమయంలో దానిని చూచిన వారెవరూ లేరు. స్టిల్ వి బిలీవ్. హూ గేవ్ అస్ దిస్ బిలీఫ్? యేసు ప్రభు పునరుద్ధానం చెందాడని కల్లారా చూడకపోయినా కానీ మనం నమ్ముతున్నామే. ఆ నమ్మకాన్ని నీలో పెట్టిన వారెవరు? రిజరెక్షన్ ఆఫ్ జీసస్. దేవుడే స్వయంగా ఆ విశ్వాసాన్ని కలిగిస్తాడు. నీవు నమ్ముతున్నావంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నీవు నమ్ముతున్నావంటే, ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నీకు దయచేయగలిగిన వారు కేవలం దేవుడే. పునరుద్ధానము నీ విశ్వాసాన్ని బలపరుస్తుందండి, మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. పునరుద్ధానం మీద నమ్మకం కలిగించే విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అందుకు నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే అనేకులకు ఈ వార్త తెలుసు కానీ నమ్ముకున్నది తక్కువ మందే. ఆ తక్కువ మందిలో నీవు ఉన్నావు. ఆ విశ్వాసం నీకుంది. ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ద ఫ్యాక్ట్ దట్ యు బిలీవ్ ఇన్ రిజరెక్షన్ ఇట్ సెల్ఫ్ షుడ్ మేక్ యూ గ్రేట్ఫుల్ టువర్డ్స్ గాడ్. ద ఫ్యాక్ట్ దట్ యు బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ గాడ్ మేడ్ యూ బిలీవ్ in the resurrection of Jesus itself should keep you grateful to God forever. Because so many of them, in spite of hearing this news, are not believing in Jesus. Who gave you that belief? That belief is a gift from God, and let us be grateful to God for that. Let us go forward. యేసు ప్రభు పునరుద్ధానం నుంచి నేర్చుకునే మరి యొక్క అతి ముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అంత్యకాలం ఆరంభమైందనడానికి సూచన. విత్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ బిగాన్ ద ఎండ్ టైమ్స్. అంత్యకాలము యొక్క ఆరంభం జరిగింది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానముతో అంత్యకాలం ఆరంభమైంది. Why do we say that we are in the end times? ఎందుకంటే అంత్యకాలం అనేది, పునరుద్ధానం అనేది కేవలం అంత్యకాలంలోనే జరుగుతుంది అనేది దేవుడు యూదులకి పాత నిబంధన కాలంలో ఇచ్చిన ప్రత్యక్షత. పాత నిబంధన కాలంలో దేవుడు యూదులకి ఏం ప్రత్యక్షత ఇచ్చాడు? అంత్యకాలంలో పునరుద్ధానం జరుగుతుంది అనే ప్రత్యక్షత ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం జరిగింది. అంటే పునరుద్ధానం ప్రారంభమైందంటే దాని అర్థం ఏంటి? దేవుడు యూదులకి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రవచించుకుంటూ వస్తున్న అంత్యకాలమును గుర్చిన ప్రవచనం నెరవేరింది. అంత్యకాలం ఆరంభమైంది. దానికి సూచనగా ఏముందండి? ఒక భూకంపం కలుగుతుంది. ఆ దూత రాగానే ఏం జరుగుతుంది చూడండి, రెండవ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు ఏం జరిగిందంట? మహా భూకంపము కలిగెను. ప్రతి మాట కూడా ముఖ్యమేనండి. వాక్యంలో ఏ మాట వ్యర్థముగా రాయబడి లేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి మత్తయి రాసుకుంటూ వస్తూ అక్కడ భూకంపం కలిగింది అని చెప్పవలసిన అవసరం ఏముంది? దాని వెనక సత్యాలు ఉంటాయండి. భూకంపాల గురించి ఆలోచిస్తే
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భూకంపాలు వచ్చిన సందర్భాన్ని ధ్యానిస్తే భూకంపాలు అనేక విషయాలు అనేక సత్యాలని బైబిల్ గ్రంథంలో బయలుపరచడం జరిగింది. భూకంపం ఎర్త్ క్వేక్ రివీల్స్ సో మెనీ ట్రూత్స్ అబౌట్ గాడ్ అబౌట్ ద ఎండ్ టైమ్స్ అండ్ వన్ ఆఫ్ ద ట్రూత్ ఈస్ దట్ భూకంపం అనేది అంత్యకాలంలో సంభవిస్తుంది. అంత్యకాలానికి గుర్తుగా భూకంపం సంభవిస్తుంది. అది మీరు కేర్ఫుల్గా జ్ఞాపకం నేను చాలా వచనాలు చూపించగలుగుతాను. నేను మీకు తర్వాత ఈ నేను చెప్పిన ప్రసంగం అయిపోయిన తర్వాత నా ప్రసంగం యొక్క నోట్స్ మీకు ఇస్తాను, అక్కడ దానిలో మీరు రెఫరెన్సెస్ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భూకంపం ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు అంత్యకాలంలో అంత్యకాలాన్ని దేవుడు ప్రారంభించేటప్పుడు భూకంపం కలుగుతుంది. అండ్ దిస్ ఎర్త్ క్వేక్ ఈజ్ ఎ పవర్ఫుల్ టెస్టిమోనీ దట్ ద ఎండ్ టైమ్స్ హ్యావ్ బిగన్. వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ఇండీడ్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నీకిచ్చే హెచ్చరిక అనుకో, లేకపోతే ఆదరణ అనుకో, లేకపోతే ధైర్యం అనుకో, నీవే విధంగా దీన్ని తీసుకో. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకేం గుర్తు రావాలి? అంత్యకాలంలో నేను జీవిస్తున్నాను అనేది గుర్తుంచుకొని మనం జీవించాలి. అది ఒక ముఖ్యమైన సత్యం. తర్వాత సత్యం మనం చూసుకుందాం. చూడండి, ప్రభు రెండవ వచనంలో ప్రభు దూత పర్లోకం నుండి దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. తర్వాత ఏం జరిగింది? ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. భూకంపాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భూకంపం అనేది అంత్యకాలానికి సూచన అని చెప్పుకుందాం. రెండవది, భూకంపం దేవుని తీర్పుకి సూచన. లిసన్ కేర్ఫుల్లీ, ఐఎమ్ స్టిల్ అట్ ద ఎర్త్క్వేక్. వై డిడ్ మాథ్యూ గేవ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ఎర్త్క్వేక్? వీ నీడ్ టు లెర్న్ 2 or 3 థింగ్స్ అబౌట్ దిస్ ఎర్త్క్వేక్. ఈ భూకంపాల గురించి 2-3 సత్యాలు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు పునరుద్ధానమైనప్పుడు భూకంపం వచ్చింది. దాని అర్థం ఏంటంటే దేవుని తీర్పుకి సూచన. పునరుద్ధానము శుభవార్త అని విన్నారు, నిజమే. కానీ పునరుద్ధానము ఒక దుర్వార్త కూడా, ఎందుకంటే అది దేవుని తీర్పుకి సూచనగా ఉంది. భూకంపం, దేవుని తీర్పు జరిగేటప్పుడు భూకంపం వస్తుంది. యెషయా గ్రంథంలో, సంఖ్యాకాండంలోను, ఇలాగ అనేక చోట్ల బైబిల్లో భూకంపం అంత్యకాలానికి మాత్రమే సూచనగా లేదు, భూకంపం తీర్పుకి, దేవుని తీర్పుకి సూచనగా ఉంది. ద ఫ్యాక్ట్ దట్ జీసస్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ టెల్స్ అస్ దట్ గాడ్స్ జడ్జ్మెంట్ హ్యాస్ బిగన్. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యే సత్యం మనకు తెలియచేసే విషయం ఏంటంటే దేవుని తీర్పు ఆరంభమయ్యింది. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్ టు ద వరల్డ్ దట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ బిగన్. లెట్ అస్ బీ కేర్ఫుల్ అండ్ లివ్ అవర్ లైఫ్ విత్ ఫియర్ బిఫోర్ గాడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్, it is a fearful occasion indicated by the earthquake. Adoka durvartha evariki? Avishwasuliki durvartha, vishwasulaka. Tarvata satyam screen paina meer chustunnaru. Punaruddhanam adi kevalam durvartha maatrame kaadu, adi shubhavartha kuda. Enduku shubhavartha? భూకంపాలు దేవుని తీర్పుకు మాత్రమే కాదు, దేవుడు కలిగించే రక్షణకి కూడా సూచనగా ఉన్నాయి. దేవుని వాక్యంలో లోతుగా తరచి భూకంపాల గురించి ధ్యానిస్తే భూకంపం అనేది దేవుడిచ్చే రక్షణకి సూచనగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. పునరుద్ధానము రెండంచుల గల ఖడ్గం వంటిది.
ఒక్క పునరుద్ధానంతో ఒకేసారి ఒకవైపు తీర్పు జరుగుతుంది ఇంకోవైపు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అవిశ్వాసులకి తీర్పుగా ఉంటే విశ్వాసులకి రక్షణ కలిగించేదిగా ఉంది. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. తర్వాత సత్యం, పునరుద్ధానము అవిశ్వాసులకి మహాభయం కలిగిస్తుంది. మీరు అంటారు, మీరు అనొచ్చు, అయ్యో ఏం చెప్తున్నారండి, అసలు లోకంలో ఎవరు పట్టించుకోవట్లేదు, యేసు ప్రభు చావుని పట్టించుకోవట్లేదు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని పట్టించుకోవట్లేదు, మరి అలాంటి అప్పుడు భయం ఏ విధంగా కలుగుతుంది అనొచ్చు. ఒకసారి వాక్యంలోకి చూస్తే నాలుగో వచనం, మత్తయి సువార్త 28:4 ఒకసారి కేర్ఫుల్గా చూడండి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలే ఉండిరి. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ద ఎండ్ టైమ్ విత్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే వారు ఆ దూతను చూశారో, ఆ భూకంపం చూశారో, ఆ దూత యొక్క మహిమను చూశారో, వారికి ఏం కలిగింది, చచ్చిపోయేంత భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు నార్మల్గా ఉండొచ్చు లోకం, కానీ రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మానవ జాతి పైకి ఎవరైతే యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి లేరో, వారికి ఏం కలుగుతుందండి, చచ్చిపోయేంత భయం కలగబోయే రోజు ఒకటి రాబోతుంది. వెన్ వీఆర్ మెడిటేటింగ్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకేం గుర్తు రావాలి, ఇదే పునరుద్ధానము ఏదో ఒకనాడు కొంతమందికి చచ్చేంత భయం తీసుకొని రాబోతుంది. లెట్ అస్ బీ వార్న్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ టెర్రర్ ఇన్ ద అన్బిలీవర్స్. దట్ ఈస్ ద పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్. అండ్ నాట్ ఓన్లీ దట్, విశ్వాసులకి భయం కలిగిస్తుంది కానీ అవిశ్వాసులకి భయం కలిగిస్తుంది, కానీ విశ్వాసులకి ఏం కలిగిస్తుందండి, రిజరెక్షన్ ఈజ్ ఎ టెర్రర్ టు అన్బిలీవర్స్ బట్ ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ బోల్డ్నెస్ టు బిలీవర్స్. చూడండి 4:5 అతనికి భయపడటం వలన కావాలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. వెంటనే ఆ దూత ఏం చేశాడంట, ఆ దూత రాగానే వీరికి భయం కలిగి చచ్చిపోయిన వారి వల్లే పడిపోయి ఉన్నారు, వారు అచేతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ దూత వెంటనే ఆ స్త్రీలతో ఏం చెప్తున్నాడు, దూత ఆ స్త్రీలను చూచి 5 మీరు భయపడకుడి, యూ డోంట్ బి అఫ్రైడ్. వారికి చెప్పచ్చు కదండి, ఎవరైతే భయపడ్డారో వారితో అనొచ్చు కదా, ఆ కావలి వారితో అనట్లేదు దూత. డిడ్ హీ సే టు దోస్ సోల్జర్స్ యూ డోంట్ బి అఫ్రైడ్, డిడ్ హీ సే టు దెమ్, నో, పర్పస్ఫుల్లీ డెలిబరేట్లీ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం వినండి మిత్రులారా. ఆ దూత ఆ సైనికులకి చెప్పుండొచ్చు మీరు భయపడకూడని, వారికి చెప్పలేదు, అక్కడే తీర్పు కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, వారు భయపడాలి, కొంతమంది భయపడాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం భయం కలిగించేది, కొంతమంది భయపడాలి, కొంతమంది మాత్రం భయపడకూడదు. అవిశ్వాసులు భయపడవలసిన వార్త, విశ్వాసులు సంతోషించవలసిన వార్త యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. మీరు భయపడకండి, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూస్ ఆఫ్ టెర్రర్ ఫర్ యూ హూ బిలీవ్ ఇన్ జీసస్. వై మీరు భయపడకండి, ఎందుకు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు. యూ హూ సీక్ ద క్రూసిఫైడ్ లార్డ్, యూ హూ బిలీవ్ ఇన్ ద క్రూసిఫైడ్ లార్డ్, యూ పీపుల్ ప్లీజ్ డోంట్ బి అఫ్రైడ్. రిజరెక్షన్ ఈజ్ నాట్ ఎ న్యూస్ ఆఫ్ టెర్రర్ ఫర్ యూ బికాస్ యూ ఆర్ పీపుల్ హూ సీక్ ద క్రూసిఫైడ్ లార్డ్.
Resurrection is a news of terror for unbelievers because they don't seek the crucified Lord. That is the truth that we can see here. అవిశ్వాసులు సిలువని సిలువేయబడిన యేసుని వెదకని అవిశ్వాసులకు అది మరణకరమైన వార్త. వారు భయపడి వణికి చావాలి, కానీ మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారు. నమ్మకంగా సిలువ వేయబడిన యేసుతో మీరు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు యొక్క సిలువ మరణించిన ఆయన సమాధి దగ్గరికి మీరు చూడడానికి వచ్చారు. ఓ మగ్దలేనే మరియా, మీరు నమ్మకంగా యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర మీరు ఉన్నారు. మీరు భయపడాల్సిన వార్త కాదు, భయపడాల్సిన వారు వేరే ఉన్నారు. ఇట్ ఈస్ ఎ టూ ఎడ్జ్డ్ స్వర్డ్. రిజరెక్షన్ పునరుద్ధానం అనేది రెండంచుల గల ఖడ్గము. ఒకేసారి అది కొంతమందికి తీర్పు తీరుస్తుంది, కొంతమందికి నాశనం కలిగిస్తుంది, కొంతమందికి రక్షణ కలిగిస్తుంది. ఒకేసారి కొంతమందికి అది భయం కలిగిస్తుంది, ఇంకొంతమందికి అది ధైర్యం కలిగించే వార్త యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. తర్వాత చూసుకుందాం. ఐదవ వచనం నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకి తెలియచేయండి. ఎవరికి తెలియచేయమన్నాడు దూత? బిలీవర్స్. ద న్యూస్ షుడ్ ఫస్ట్ గో టు ద బిలీవర్స్ బిఫోర్ ఇట్ గోస్ టు ద అన్బిలీవర్స్. పునరుద్ధానం యొక్క సందేశము ముఖ్యంగా విశ్వాసులకి, రెండవదిగా అవిశ్వాసులకి. పునరుద్ధానం యొక్క వార్త ప్రపంచమంతా చేరుతుంది, నిజమే, కానీ అది ప్రపంచానికి ఆ వార్త చేరే ముందు ఆ వార్త ఎవరికి చేరుతుంది? మీరు వెళ్ళి ఎవరికి తెలియచేయండి? పిలాతుకు తెలియచేయండి, ఆయనను సిలువ వేసిన ప్రధాన యాజకులకు తెలియచేయండి, ఆయనకి మేకులు కొట్టిన రోమా సైనికులకి తెలియచేయండి అని చెప్పట్లేదు దూత. ఎవరికి ఎవరికి తెలియచేయాలి? శిష్యులకి. శిష్యులకి తెలియచేయండి. పునరుద్ధానం యొక్క వార్త నీకు సహోదరి సహోదరుడా, మొట్టమొదట వార్త నీకు, అవిశ్వాసులకి తర్వాత. ఇట్ ఈస్ ఎ న్యూస్ టు యూ ఫస్ట్ బిఫోర్ ఇట్ ఈస్ ఎ న్యూస్ టు అన్బిలీవర్స్. హీఈస్ రిజన్ మై సిస్టర్, హీఈస్ రిజన్ మై బ్రదర్. విశ్వాసులు ఎలా ఉన్నారు ఆ టైంలో? నా శిష్యులకి, యేసు ప్రభు యొక్క శిష్యులకు తెలియచేయండి. వారు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? వారు ఏ విధమైన కృంగుబాటులో ఉన్నారు? వారు ఏ విధమైన దుఃఖంతో ఉన్నారు? వారు ఏ విధంగా నిరీక్షణ కోల్పోయి ఉన్నారు? వారు ఏ విధమైన షాక్ లో ఉన్నారు? ఇంత గొప్ప అద్భుతాలు చేస్తున్న ఈయన, ఇంత మృతుల నుంచి తిరిగి లేపిన ఈయన, సముద్రం పైన నడిచిన ఈయన, 5,000 మందికి 5 రొట్టెల్ని పంచి ఇచ్చిన ఈయన, మమ్మల్ని ఆదరించిన ఈయన ఈరోజు చనిపోయాడే. మేము దిక్కులేని వారం అయిపోయామే. మమ్మల్ని ఆదరించేది ఎవరు? ఇస్రాయేల్ యొక్క మెస్సయ ఈయనే అని మేము నిరీక్షించామే. ఇస్రాయేల్ యొక్క రాజు ఈయనే అని మేము నిరీక్షించామే. కానీ ఈయన ఇంత ఘోరంగా చనిపోవడం ఏంటి? వారి నిరీక్షణ మొత్తం నాశనమై అయిపోయినట్లుగా వారు కనిపించింది. వారి యొక్క ఆదరణ పోయింది, వారి యొక్క ధైర్యం కోల్పోయారు. అలాంటి స్థితిలో ఉన్న శిష్యులకి పునరుద్ధానము ఒక వార్త. నా శిష్యులారా, నన్ను వెంబడించే నా బిడ్డలారా, మీరు గుండె చెదిరిపోయి ఉండొచ్చు, మీరు ధైర్యం చెదిరిపోయి ఉండొచ్చు, మీరు నిరీక్షణ కోల్పోయి ఉండొచ్చు. మీకు నా పునరుద్ధానము ఒక సంతోషకరమైన వార్తగా అది ఎన్నటెన్నకటికి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ న్యూస్ టు యూ ఫస్ట్ హూ యూ యు ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్. యేసు ప్రభుని నమ్ముతున్నావు, కష్టాల్లో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. అలాంటి నీకు, నిరీక్షణ కోల్పోయిన నీకు, నిరీక్షణ కోల్పోయిన నాకు పునరుద్ధానమును గూర్చిన వార్త శుభవార్త. ఇది నీకు వార్త నా సహోదరి,
ఇది నీకు వార్త నా సహోదరుడా. దిస్ ఈస్ ఎ న్యూస్ టు యూ విచ్ గివ్స్ యూ హోప్ విచ్ కెన్ వైప్ అవే యువర్ టీయర్స్ విచ్ కెన్ ఫిల్ యూ విత్ బోల్డ్నెస్. రిజరెక్షన్ ఈస్ ఎ న్యూస్ టు యూ ఫస్ట్, తర్వాత సత్యం. మీరు వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలపండి. అని చెప్పి 7వ వచనం చూడండి. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకి తెలియచేయుడి. ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని. 7th verse, ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ వై ఓన్లీ గ్యాలిలీ? గలీలయలోనే మిమ్మల్ని చూస్తానని యేసు ప్రభు దూత చేత శిష్యులకు ఎందుకు చెప్పించాడు? Have you ever questioned that? చూడండి, వినండి. మొట్టమొదట శిష్యులని యేసు కలుసుకున్నది, యేసు ప్రభు యొక్క మొట్టమొదట పరిచర్య జరిగిన స్థలము గలీలయ. యేసు ప్రభుతో పాటు వారికి కలిగిన మొట్టమొదటి అనుభవం ఎక్కడ కలిగిందండి? గలీలయలోనే కలిగింది. ఎక్కడైతే ఆరంభమైందో, యేసు ప్రభుతో వారి ప్రయాణం ఎక్కడైతే ఆరంభమైందో, తిరిగి మరలా అక్కడే నేను వారిని కలుసుకుంటానని యేసు ప్రభు వారితో చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభుతో అనుభవం ఉన్నవారు మాత్రమే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూడగలుగుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్, యు విల్ నాట్ సీ ద రిజరెక్టెడ్ జీసస్. యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ వితౌట్ సాల్వేషన్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని, యేసు ప్రభుతో రక్షణ లేకుండా నీవు అనుభవించలేవు. నీవు రక్షణ పొంది ఉంటే, యేసు ప్రభుతో పాటు నీకు అనుభవం ఉంటే, గలీలయ అనుభవం నీకుంటే, యేసు ప్రభుతో పాటు గలీలయలో తిరిగిన శిష్యులకి ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి, ఆయనతో పాటు సమయం గడిపారు కాబట్టి, ఆయనను అనుభవించారు కాబట్టి, ఈరోజు వారికి ఏం జరగబోతుంది, మరలా అదే గలీలయలో వారికి ప్రత్యక్షత రాబోతుంది. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, డెఫినెట్లీ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నీవు రక్షి అసలు రక్ష పునరుద్ధానం యొక్క శక్తితోటే నీకు రక్షణ వచ్చింది. పునరుద్ధానం యొక్క శక్తి నీకు మరలా మరలా ప్రత్యక్షం కాబోతుంది. ఎందుకు? యేసు ప్రభుతోటి నీవు ఉన్నావు కాబట్టి, యేసు ప్రభుతోటి నీకు అనుభవం ఉంది కాబట్టి, నీవు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నీవు అనుభవించగలుగుతావు. ఆ వార్త వారు విని, మీరు వెళ్ళి ఆయన శిష్యులకి త్వరగా తెలియచేయండి అని దూత చెప్పగానే వీరి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందండి? 8వ వచనం, వారు భయంతో మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి ఆ వర్తమానం తెలుప పరిగెత్తుతున్నారంట. చూస్తున్నారండి, చాలా దుఃఖంలో వచ్చారు, చాలా బాధలో వచ్చారు. యేసు ప్రభు తిరిగి లేచాడనే వార్త వారికి చేరగానే, ఆ విశ్వాసంలో వారిలో కలగగానే వారి ప్రతిస్పందన చూడండి. అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ దిస్ ఉమెన్ ఇన్ వర్స్ 8. ఎలా పరిగెత్తున్నారంట? భయము, ఆనందం, త్వరగా. There is an urgency in their response. There is fear in their response. And there is joy in their response. A response of urgency, a response of fear, and a response of joy. Bhayamto koodina pratispandana.
తొందరతో కూడిన ప్రతిస్పందన, ఆనందముతో కూడిన ప్రతిస్పందన. ఎందుకు వారు భయపడ్డారు, ఎందుకు వారు ఆనందించారు, ఎందుకు వారు తొందరపడ్డారండి? ఎందుకంటారు? టు సీ హిమ్. ఈవెన్ బిఫోర్ దట్ దే బిలీవ్ ద న్యూస్, ఇజంట్ ఇట్ సో? వారు యేసు ప్రభు పునరుద్ధానం చెందాడని దూత చెప్పిన మాట నమ్ముండకపోతే వారిలో ఈ ప్రతిస్పందన ఉండేదా? Are you understanding what I am saying? Yes. If they did not believe the words of the angel, they wouldn't have responded with urgency and with joy and with fear. Isn't it true? The same thing should happen to us. నీవు గనక పునరుద్ధానమును గూర్చిన సత్యాన్ని నమ్మితే, యేసు ప్రభు పునరుద్ధానం చెందాడని నీవు నిజంగా నమ్మితే నీలో ఏం కలగాలి? భయము, ఆనందము, అర్జెన్సీ. దాన్ని తెలుగులో ఎలా అంటే, వీళ్ళు పరిగెత్తుతున్నారు అంటే నిదానంగా వెళ్ళట్లేదు. మహా ఆనందం, భయము, ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. If you claim that you really believe in the resurrection, is there this kind of response, is this there in your life? What is that response? Are you happy? Deni kosam nu parigettutunnavu jeevithallo prati new స్టూడెంట్ అయితే చదువుల కోసం పరిగెత్తుతావు, ఆఫీస్ అయితే ఉద్యోగం కోసం పరిగెత్తుతావు, అప్పులు అయితే డబ్బు కోసం పరిగెత్తుతున్నావు, ఆరోగ్యం పోతే ఆరోగ్యం కోసం పరిగెత్తుతున్నావు, నీ జీవితంలో ప్రతి దాని కోసం నువ్వు పరిగెత్తుతున్నావు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం కోసం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గుర్చిన వార్తని తెలియచేయడానికి పరిగెత్తుతున్నావా నీ జీవితంలో? డూ యూ హ్యావ్ దట్ రెస్పాన్స్? ఎంతో విషయాల కోసం పరిగెత్తుతాం మన జీవితంలో. పరిగెత్తుతున్నాం కదా మన జీవితంలో. పొద్దున్న లేస్తే పరిగెత్తుతాం, రాత్రి పడుకోబోయే వరకు పరిగెత్తుతాం, పరిగెత్తుతూనే ఉన్నాం జీవితంలో. దేనికోసం పరిగెత్తాలి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గుర్చిన వార్త కోసం పరిగెత్తే జీవితం నాకు ఈ ప్రభు అని దేవుని ఈరోజు వాడు. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ రిజరెక్షన్, let that urgency be for the sake of Christ. You have urgency in many things in your life, for your job, for your finances, for your health, for everything you have urgency except for Jesus. That is one thing. Rendava rakamaina pratispandana enti, they are afraid. This is a holy fear. This is not a fear of judgment, but this is a fear of salvation. Vaaru bayapadutunnaru, vaari bhayam deniki soochana, vaari rakshanaki soochana, vaari naashanani kaadu. Marala nenu ade prashna vestunnanu, nee jeevithamlo aneka vayana vaati gunchi nuvu bayapadutunnavu, idi nijam kada? Vaatannitikante ekku bhayam deni gunchi nee kondali? పునరుద్ధానమును గూర్చిన పరిశుద్ధ భయం నీలో ఉండాలి. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి తీర్పు తీర్చబోతున్నాడనే భయం నీలో ఉండాలి. యేసు ప్రభు ఇంతవరకు నేను పూర్ణంగా విశ్వసించలేదు, కొంచెంగా నేను అనుమానించడం జరిగింది అనే ఒక పరిశుద్ధ భయం, నిన్ను రక్షించగలిగే భయం నీలో ఉండాలి. ఎన్నో వాటి గురించి భయపడుతున్నాం కదా, దేవుని విషయంలో భయపడాలి కదా. పునరుద్ధానం నీకు ఆ భయం కలిగించాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించిన వార్త నీకు భయం కలిగించట్లేదంటే నీవు పునరుద్ధానాన్ని నిజంగా సరిగ్గా నమ్మట్లేదనే లెక్క. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించిన వార్త నీలో అర్జెన్సీని, ఆ తొందరపాటుని కలిగించట్లేదంటే పునరుద్ధానం గురించి నువ్వు సరిగ్గా ప్రతిస్పందించట్లేదనే లెక్క. మూడవదిగా, నీకు పునరుద్ధానమును గురించిన వార్త ఏం కలిగించాలి? జాయ్. జాయ్,
సంతోషం ఆర్ యు ఏబుల్ టు రిజాయిస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ హ్యాస్ రిజన్ వి ఆర్ వెరీ జాయ్ఫుల్ వెన్ వి గెట్ సమ్ గిఫ్ట్స్ సొంత ఇల్లు కట్టుకుంటే ఆనందం రోగం తగ్గిపోతే ఆనందం ఎవరన్నా మనల్ని పొగిడితే ఆనందం మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆనందం మనల్ని పొగుడుతూ పొగుడుతూ మునగ చెక్ టెక్కిస్తే ఆనందం ప్రతిదానికి సంతోషిస్తున్నావు నీ భర్త సారీ చెప్తే ఆనందం నీ భార్య సారీ చెప్తే ఆనందం నీ కొడుకులకి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆనందం అన్నిటికీ ఆనందం చాలా ఈజీగా ఆనందం వచ్చేస్తుంది ట్రూ బ్రదర్ బట్ when you hear about the news of Jesus veer ela duta cheppagane var ela mariyok sari manam chadite manchida vachanam anyway 8th vachanam varu bhayamto maha aanandamto samadhi adu nundi twaraga quickly velli aina shishyulaku aa vartamanam teluga parigettutunnaranta where is that response o Christian where is this threefold response in you when you really say that you believe in the resurrection of Jesus are you fear do you have that holy fear do you have that urgency do you have that joy please my dear friends let us not be like veshadharulu vale let us not live like hypocrites chala sulabhanga కన్నీళ్ళు వచ్చేస్తాయి చాలా సులభంగా సంతోషం వచ్చేస్తుంది చాలా సులభంగా భయం కలుగుతుంది జీవితంలో జరిగే ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి నీకు భయం సంతోషం తొందరపాటు కలుగుతుంది కానీ యేసు ప్రభు యొక్క విషయంలో నీకు అంత సులభంగా ఎందుకు సంతోషం కలగట్లేదు అంత సులభంగా ఎందుకు నీకు తొందరపాటు కలగట్లేదు ఎందుకు అంత త్వరగా భయం కలగట్లేదు లెట్ అస్ లివ్ ఎ రియల్ ఫెయిత్ a life of real faith not just theoretical faith that we believe in Jesus yes nenu yesu prabhu yokka punarudhanam nenu nammutunnanu ani kurchunnara akade enta joke ga untundandi aa streelu ganaka aa pratispandana ivvakunda doota cheppagane akade asalu ee chalanam lekunda aha okay thank you praise the lord annara vallu automatic ga it's an involuntary response it's an involuntary response when the news comes from heaven and sits in your heart like fire you will respond my dear friend when you hear about the news of resurrection you cannot help but respond that is the power of the news of resurrection yesu prabhu punarudhanam chendadane vaartaloni shakti atuvantidi let us pray for that kind of response in us chudan tarvata chivaraga chadukundam I am going to conclude my message 9th verse yesu varini edurukoni meeku shubhamani cheppi ayana yoddaku vachi ayana padamulu pattukoni ayanaku mrokkaga yesu bayapadakudi మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడనెను చూడండి యేసు ప్రభు పునరుద్ధానము చెందాడు అనే సమాచారం లోకమంతటికి వెళ్తుంది నిన్న నాకేమని చెప్పాను అది మొట్టమొదట అవిశ్వాసుల కంటే ముందు మనకి సమాచారం అది it is a news for you but ultimately it is a news for everyone yesu prabhu yokka punaruddhanamunu gurchina vaartha andariki velutundi kaani yesu prabhu yokka punaruddhanam yokka pratyakshata kondariki maatrame jarugutundi the news goes to the whole world but the revelation happens to the chosen few యేసు ప్రభు అందరికీ ప్రత్యక్షమయ్యాడా ఓన్లీ టు దోస్ ఉమెన్ ఓన్లీ టు ద డిసైపుల్స్ ఓన్లీ టు దోస్ హూ బిలీవ్డ్ ఇన్ హిమ్ యు స్ప్రెడ్ ద న్యూస్ ఇన్ టు ద ఎంటైర్ వరల్డ్
But the revelation happens only to the chosen few, and we are ever grateful to that. Enta goppa dhanyata veeriki ochindi chudandi, enta goppa dhanyata ee streelaku ochindi. Swayanga Yesu Prabhuni varu chusaru. If not today, you are going to see the resurrected Lord one day. And let us be, that be an encouragement for you and me. Ee roju kaakapothe edo oka roju nu పునరుద్ధానుడైన యేసు యొక్క ప్రత్యక్షత నీవు పొందుకుంటావు, నేను పొందుకుంటాను. అది మనకి ధైర్యం కలిగించాలి, ఆదరణ కలిగించాలండి. పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత వారు పొందుకోగానే వారు ఏం చేశారండి? యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు డొక్కిరి, దే వర్షిప్ ద లార్డ్. వారు యేసు ప్రభువుని పూజించారు. అప్పుడు కానీ యేసు నిజంగా దేవుడని వారికి అర్థం కాలేదు. ద రిజరెక్షన్ ప్రూవ్స్ వితౌట్ ఎనీ డౌట్, బియాండ్ డౌట్, దట్ జీసస్ ఈస్ ట్రూలీ గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్లెష్. యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ రెవల్యూషన్. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రూఫ్ about the divinity of Jesus. Resurrection is the ultimate proof that Jesus is God, God incarnate. Chala satyalu manam telusukunnamandi, okati kaadu rendu kaadu, chala lotaina vishayalu nenu meeku cheppanu. I will give you these notes. I want you all to meditate on the truths that I have told you today. Anna, could you repeat it, Anna? Which one? Resurrection has proved God in flesh. Yes, yes. I was just saying that resurrection is the ultimate proof that Jesus is God. I just made a statement. John 2:9 says that. And we can know this. దాన్ని ఎలా తెలుసుకుంటున్నాం? వాళ్ళు ఆయనకి ఏం చేశారంట, ఆయన పాదములు పట్టుకొని ఆయనకి మ్రొక్కిరి. జస్ట్ సీ ద వర్స్ 9. జస్ట్ సీ వర్స్ 9. జస్ట్ సీ ద రెస్పాన్స్ ఆఫ్ దోస్ లేడీస్. వాట్ డి దే డూ? ది కాట్ హిస్ ఫీట్ అండ్ దే వర్షిప్ హిమ్. వాట్ ఈస్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్? Worshipped అనే ఉందనా? Exactly. And worship belongs to whom? Only God. God alone. That means the experience of resurrection proved to these ladies that Jesus is God. Are you understanding what I'm saying? Yeah. ఎప్పుడైతే వారు పునరుద్ధానుడైన యేసుని చూశారో వారి హృదయంలో వారికి ఒక ప్రత్యక్షత కలిగింది. ఏంటది? ఈయన ఎవరో కాదు, ఈయన సాక్షాత్తు యెహోవా దేవుడే. పాత నిబంధనలో ఏ యెహోవా దేవుడు ఉన్నాడో ఆ స్వయంగా యెహోవా దేవుడే ఈ శరీరధారి అయిన యేసుక్రీస్తు అని వారికి ఆత్మలో అర్థమైపోయింది. కాబట్టి వారు ఆయనని దే వర్షిప్ హిమ్. దట్ ఈస్ వై దే వర్షిప్ హిమ్. దట్ ఈస్ వాట్ ద రిజరెక్షన్ కెన్ డూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. వై డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? Not because of any logic, not because somebody explained to you through mathematical proofs. That happens in your heart, and it is something beyond human reasoning, my dear sister and brother. No human can prove with his logic that Jesus is God. It is a revelation, it is not a logic. Let me tell you again and again, the faith in you is not human reasoning, it is not a logic, it is a revelation. It is a revelation given to you by God. And let us be grateful to the revelation that God has given us. Not everyone believes in the resurrection. Prati okkaru punaruddhanam ni nammarandi, prati okkaru yesuni devudu nammarandi. Neevu nammutunnavante
నీవు దేవుడని నమ్ముతున్నావంటే, యేసు ప్రభు తిరిగి మృతుల్లోంచి లేచాడని నువ్వు నమ్ముతున్నావంటే, యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావంటే, అది కేవలం దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం మాత్రమే. Let us be grateful to God for the faith that God has given to us. Let us be grateful to the God who made us believe in the resurrection of Jesus. Let us be grateful to God, my dear brother and sister. If you don't mind, shall we all please, for just 1 minute, close our eyes. Just for 1 minute. ఒక్కసారి మన కళ్ళు మూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనంలో అనేక సత్యాలు, అనేక ముఖ్యమైన సత్యాలు, మన నిత్యత్వాన్ని ప్రభావితం చేసే సత్యాలను మనం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నుంచి ధ్యానించుకుందాం. అది పాత సృష్టి యొక్క అస్తమయం, నూతన సృష్టి యొక్క ఉదయం అని మనం తెలుసుకుందాం. అది విశ్వాసులకి రక్షణ కలిగించేది, అవిశ్వాసులకి తీర్పు కలిగించేది అని మనం తెలుసుకుందాం. అది అంత్యకాలం యొక్క ఆరంభానికి సూచన అని మనం తెలుసుకుందాం. విశ్వాసులను ధైర్యపరిచే వార్త, అవిశ్వాసులకి భయం కలిగించే వార్త, మనలో సంతోషాన్ని, తొందరపాటుని, ధైర్యాన్ని కలిగించే వార్త, యేసుప్రభు యొక్క పునరుద్ధానం మన జీవితాల్లో నిజం అవునుగాక. యేసుప్రభు యొక్క పునరుద్ధానం యొక్క సత్యము నేడు మన హృదయాలలో అది నిజము. లెట్ ఇట్ బికమ్ ఎ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్, నాట్ జస్ట్ యాజ్ ఎ థియరీ. అదేదో ఒక థియరీ లాగా కాకుండా యేసుప్రభు యొక్క నిజంగా పునరుద్ధానం చెందాడనే సత్యాన్ని మన జీవిత విధానం ద్వారా మనం చూపిద్దాం ఈ లోకానికి.